హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మనం ఈ వీడియోలో ఏపీఎస్సి ఎగ్జామ్స్లో అడిగినటువంటి ఏపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని మీకు ఈ వీడియో ద్వారా అందించబోతున్నాను. ఈ క్వశ్చన్స్ ద్వారా మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, గ్రూప్ టూ ఎగ్జామ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారనడానికి మనకు చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో. చివరి వరకు కూడా ఈ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అంతేకాకుండా మీరు నా క్లాసెస్ అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో కూడా చూడొచ్చు. అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో మీకు ఆల్ రీజనల్ లాంగ్వేజెస్లో కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎస్పెషలీ ఎస్పీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి ఎగ్జామ్స్కి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్ లాంగ్వేజెస్లో సబ్జెక్ట్ అనేది ఉంటుంది, ఎక్స్ప్లనేషన్ తెలుగులో ఉంటుందండి. సబ్జెక్ట్ వచ్చేసి మీ తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం క్లాసెస్ వినొచ్చు, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం వినొచ్చు. ఇంకా కొంతమంది మీకు కొంతమంది కొన్ని సబ్జెక్ట్స్ని తెలుగు మీడియంలో ఉంటారు, కొన్ని సబ్జెక్ట్స్ని ఇంగ్లీష్ మీడియంలో వింటుంటారు. సో రెండు అయినా కూడా వినొచ్చండి, ఇక్కడ సపరేట్ ఎక్స్ట్రా ఫీ అంటూ ఏమీ ఉండదు, ఎక్స్ట్రా రెస్ట్రిక్షన్స్ కూడా ఏమీ ఉండవు. ఇందులో 45+ ఎడ్యుకేటర్స్ మీకు టీచ్ చేస్తారు. ఇందులో మీకు ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 2-3 మెంబర్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అన్ని సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు. ఏ క్లాసెస్ అయినా కూడా మీరు ఒక్క సింగిల్ సబ్స్క్రిప్షన్తోనే వినొచ్చు. మరి సబ్స్క్రిప్షన్కి సంబంధించినటువంటి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లోనే ఉంది. మరి సబ్స్క్రిప్షన్ ప్రైసెస్ ఎలా ఉన్నాయంటే, రీసెంట్ 21 అక్టోబర్న ప్రైస్ అయినది హైక్ అయింది. ఇది న్యూ ప్రైస్ అండి, 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్ ఇవి న్యూ ప్లాన్స్. మరి ఇందులో మోస్ట్ బెనిఫిట్ఫుల్ ప్లాన్ 1 ఇయర్ ప్లాన్. 1 ఇయర్ ప్లాన్లో మీకు 9,350 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అదే మీరు ఒక కోడ్ ఇస్తా, ఆ కోడ్ యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. దిస్ ఈజ్ మై రెఫరల్ కోడ్, ఈ రెఫరల్ కోడ్ యూజ్ చేసుకుంటే మీకు 10% డిస్కౌంట్ అండి. దీంట్లో 935 డిస్కౌంట్ అండి. 9,350 రూపీస్ లెస్ చేస్తే 8,415 రూపీస్ పే చేస్తే సరిపోతుంది 1 ఇయర్కి. బట్ ఇంకొక ఆఫర్ ఉంది ఇక్కడ ఏంటంటే, 1 ఇయర్ తీసుకుంటే మీకు ఇప్పుడు 3 మంత్స్ ఎక్స్ట్రా ఫ్రీ ఇస్తున్నాడండి. 1 ఇయర్ ప్లస్ 3 మంత్స్ అంటే టోటల్ 15 మంత్స్ వరకు మీకు ఈ అమౌంట్తోనే అన్లిమిటెడ్ క్లాసెస్ అనేది వినొచ్చు. అలాంటి 2 ఇయర్స్ తీసుకుంటే మీకు 4 మంత్స్ ఫ్రీ ఉంటుంది. 2 ఇయర్స్ ప్లాన్లో కూడా సేమ్ ఇదే డిస్కౌంటే ఉంటుంది. బట్ అయితే 2 ఇయర్స్ ప్లాన్లో 1,360 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది 10% కాబట్టి. ఈ రెండు ప్లాన్స్లో ఏమైనా చూస్ చేసుకోండి. ఈ రెఫరల్ కోడ్ యూస్ చేయడం మాత్రం మర్చిపోకండి, వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. అలానే ఏపీ ఎండోమెంట్ ఆఫీసర్స్కి కూడా మీకు పేపర్ 2 కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ పైన 30 డేస్ డ్యూరేషన్తో. ఒక్కసారి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే న్యూ కోర్సెస్ ఎన్నైనా కూడా అండి, ఆల్రెడీ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళైతే ఈ కోర్సెస్ని డైరెక్ట్గా ఎన్రోల్ చేసుకుని వినొచ్చు కోర్సెస్. అలానే మీకు ఈ ఆదివారం సెప్టెంబర్ 26 10 AM ఒక ఫ్రీ గ్రూప్ 2 మార్క్ టెస్ట్ ఉంటుంది. ఇందులో ఎవరైనా కూడా రాయొచ్చు. ఫస్ట్ ర్యాంకర్కి 1 ఇయర్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఉంటుందండి, స్కాలర్షిప్ అవార్డ్స్లో భాగంగా. అప్ టు 10th ర్యాంక్ వరకు సబ్స్క్రిప్షన్లో ఎక్స్ట్రా డిస్కౌంట్స్ ఉంటాయి. ఇది ప్లస్ ఎగ్జామ్ ఫీచర్స్. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ దొరుకుతుందని, అంటే మీకు ఇక్కడ సిలబస్తో పాటుగా టెస్ట్ సిరీస్లు, వీక్లీ టెస్ట్లు, రెగ్యులర్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఇవన్నీ కూడా మీకు ప్లస్లో ఫీచర్స్ అండి. అంతేకాకుండా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ విత్ ఎక్స్ప్లెనేషన్, మోడల్ టెస్ట్లు ఇవన్నీ కూడా ఇక్కడ ప్లస్లో అందించడం జరుగుతుంది. ఇవి ఫ్రీ క్లాసెస్ కూడా అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో డైలీ 1 PM నా యొక్క ఫ్రీ లైవ్ క్లాసెస్ వినొచ్చు. అదే మీరు ప్లస్ తీసుకుంటే కంప్లీట్గా అన్లిమిటెడ్ క్లాసెస్ ఉంటాయి. ఫ్రీ క్లాసెస్లో అయితే అన్ని లిమిటెడ్గానే ఉంటాయండి. మరి ఎందుకు ఆలస్యం, ఫస్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నా, మీరు కూడా ఆన్సర్ని గెస్ చేయడానికి ట్రై చేయండి. అల్లావుద్దీన్ ఖిల్జీ ఆహార పదార్థాలకు స్థిరమైన ధరలను నిర్ణయించడం అనే విపణి విధానాన్ని ఎందుకు ప్రవేశపెట్టాడు? చూడండి, మీకు ఇక్కడ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో అడిగినటువంటివండి, అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, నేను ఆన్సర్ చెప్పిన తర్వాత క్రాస్ చెక్ చేసుకోండి. మరి ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏంటి అంటే, సైనికులు తక్కువ జీతంతో సుముఖంగా ఉండటానికి. 4th ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ వన్, ఉత్తర భారతదేశంలో 7వ మరియు 10వ దశాబ్దాల మధ్య వ్యాపారం మరియు వాణిజ్యం క్షీణించుటకు ఒక కారణము క్రింది వాణిలో ఉన్నది, అది ఏది? ట్రై చేయండి. ఎవరి క్వశ్చన్స్కి ఒక 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను ఆప్షన్స్ చదువుకోవడానికి. మీకు రైట్ ఆన్సర్ వచ్చేసి పశ్చిమ రోమన్ రాజ్యపు పతనం. 1st ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్,
ఈ క్రింది సుల్తానులలో ఎవరు ప్రజా పన్నుల విభాగాన్ని నిర్మాణపు కార్యక్రమాల కోసం ఏర్పాటు చేశారు? రైట్, రైట్ ఆన్సర్ ఈజ్ ఫిరోజ్ తుగ్లక్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, చాలా శతాబ్దాలు ప్రామాణిక కరెన్సీగా ఉన్న వెండి రూపాయిని ఎవరు ప్రవేశపెట్టారు? అక్బర్, షేర్షా సూరి, జహంగీర్, హుమయూన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది, చాలా ఎగ్జామ్స్లో అడిగారు ఈ క్వశ్చన్ని. రైట్ ఆన్సర్ షేర్షా సూరి, సెకండ్ ఆప్షన్. మీకు ఆన్సర్కి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్క వీడియోకి కూడా కామెంట్స్ ఎనేబుల్ ఉంటుంది. నెక్స్ట్ వన్, రాజా తోడర్మల్ రూపొందించిన దహశాలా పద్ధతి క్రింది విధంగా ఉండేది. ట్రై చేయండి, ఆప్షన్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి, ఒక 5 సెకండ్స్ ఎక్స్ట్రా తీసుకోండి. సో రైట్ ఆన్సర్ హియర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. ఉత్పత్తి మరియు ధరల 10 సంవత్సరాల సగటు ఆధారంగా భూమిశిస్తూ వసూలు చేయడం దశశాలా పద్ధతి అండి. దస్ అనే మీనింగ్ వస్తుంది, 10 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, మొఘల్ కాలంలో పెద్ద పరిమాణంలో వస్తువులు కమ చాలా ఎక్కువ దూరం తీసుకెళ్లి అమ్మే వ్యాపార వర్గాన్ని ఏమని పిలిచేవారు? వేపారులు, బణికులు, షరాఫ్లు, బంజారాలు. కిందన ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి క్వశ్చన్, జస్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అర్థం అవ్వడానికండి, కొంచెం మిస్టేక్స్ ఉండొచ్చు. తెలుగులో క్వశ్చన్స్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేశాను, ఇంగ్లీష్ మీడియం కాబట్టి కొంతమంది ఉంటారు కాబట్టి, బట్ ఎగ్జాక్ట్గా 100% అయితే కరెక్ట్ అయ్యిండవు. రైట్ ఆన్సర్ ఈజ్ బంజారాలని పిలిచేవారు. ఫోర్త్ వన్, నెక్స్ట్ వన్, మొఘల్ కాలంలో సుమారు 80% గ్రామీణ వ్యవసాయం ఉత్పత్తి మార్కెట్లోకి వెళ్ళేది? 10%, 15%, 20%, 25%. సుమారు 20% మార్కెట్లోకి వెళ్ళేది. థర్డ్ వన్. నెక్స్ట్, 18వ శతాబ్దపు భారతదేశాన్ని గురించి మాట్లాడుతూ, భారత్ యొక్క వాణిజ్యమే ప్రపంచ వాణిజ్యం అనేది మనసులో నిలుపుకోండి అని ఎవరు అన్నారు? వెరీ గుడ్ క్వశ్చన్. పీటర్ ద గ్రేట్ ఆఫ్ రష్యా. పీటర్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్, అంతర్గత వాణిజ్యంపై అన్ని సుంకాలు ఎత్తివేసిన బెంగాల్ నవాబ్ ఎవరు? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. మీర్ జాఫర్, సిరాజుద్దౌలా, మీర్ కాసిం, నిజాముద్దౌలా. రైట్ ఆన్సర్ మీర్ కాసిం. నెక్స్ట్ వన్, బ్రిటన్లో పారిశ్రామిక విప్లవం వలన డాష్ ట్రై ద ఆప్షన్స్. 4 ఆప్షన్స్ ఇచ్చాము. రైట్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్, భారతదేశం నుండి ముడి పత్తి ఎగుమతి పెరిగింది పారిశ్రామిక విప్లవం వలన. నెక్స్ట్ క్వశ్చన్, 1750 సంవత్సరంలో ప్రపంచంలో తయారీ అయ్యే వస్తువులలో సుమారు 80% భారత్లో తయారయ్యేవి? వెరీ గుడ్ క్వశ్చన్.
24.5, 14.5, 11.5, 9.5. రైట్ ఆన్సర్ 24.5% ఉత్పత్తి అయ్యేది భారత్లోనే. అంటే అప్పటికే మన ఇండియా నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా ఉండేదండి. 24.5% అంటే 1750లోనే. నెక్స్ట్ వన్, ఏ పంచవర్ష ప్రణాళిక భారీ పరిశ్రమల ఆధారిత అభివృద్ధికి ప్రాముఖ్యతనిచ్చింది? 5వదా, 4వదా, 2వదా, 6వదా? రైట్ ఆన్సర్ 2nd ఆప్షన్, 3rd ఆప్షన్. నెక్స్ట్ వన్, కరెన్సీ నోట్లను చెల్లుబడి నుంచి తీసివేయట అనే విషయం ఏ చట్టం పరిధిలో ఉంటుంది? మనీ లాండరింగ్ నిరోధక చట్టం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, భారతీయ కాగితపు కరెన్సీ ఆదేశం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం అండి. 2nd ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఇస్తానండి. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది. మీరు గ్రూప్ 2, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 1 అన్ని ఎగ్జామ్స్కి సింగిల్ సబ్స్క్రిప్షన్ సరిపోతుందండి, జస్ట్ ఓన్లీ విత్ 7000 ప్లస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్ ఫ్రెండ్స్.